లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై ఆదా చేసుకోవచ్చు అంటే రిజల్ట్ అయిపోయిన తర్వాత కూడా బర్రెలక్క మిస్సింగ్ బర్రెలక్క మాయమైంది సో బర్రెలక్క ఇక్కడ లేదు అజ్ఞాతంలోకి బర్రెలక్క అని చెప్పి కూడా మనం విన్నాము అయితే అసలు ఏం జరిగింది అప్పుడు అది అయితే ఇంటర్వ్యూలు అడిగిరన్న కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే అది ఓటింగ్ అయిపోయినాక ఇలా రిజల్ట్ కాదు రిజల్ట్ కంటే ముందు ఓటింగ్ అయిపోయినాక ఇంటర్వ్యూలు అడిగిరు కంటిన్యూగా ఓటింగ్ వరకు ఇంటర్ ఇంటర్వ్యూలు కానీ ఆ ప్రచారంలో నేను చాలా మీకు తెలిసి పరిస్థితి ఎట్లయిపోయినా అనేది సో రిజల్ట్ అప్పుడు ఏమైందంటే ఒక త్రీ డేస్ ప్రశాంతంగా ఉందాం థర్టీకి రిజ థర్టీ వన్కి ఓటింగ్ అయిపోయింది ఫస్ట్ సెకండు థర్డ్కి ఇక్కడ ఓటి కౌంటింగ్ ఉన్నది ఆ టూ డేస్ ప్రశాంతంగా ఉందాం బాబు అనేసి నేను మా అమ్మమ్మ ఇంటికి పోయి ఆ ఫోన్ గిన్నెను పక్కకు పెట్టేసి ప్రశాంతంగా మా పిల్లలతోన మా అత్తమ్మ పిల్లలు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ అందరితో నేను టైం స్పెండ్ చేసుకుంటూ హ్యాపీగా తినుకుంటూ నాకు నచ్చింది చాలా డేస్ నేను తినలేదు ఫుడ్ సరిగ్గా తినలేదు నేను కాసేపు ప్రశాంతంగా ఉందా మీ టూ డేస్ అనేసి ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదంట ఇంటర్వ్యూల కోసం ఫోన్లు చేస్తే కొత్త నెంబర్ నుంచి ఫోన్లు వస్తే నేను మాక్సిమం కొంచెం గలీజ్గా మాట్లాడతారన్న ఏమేమో మాట్లాడతారు అవి ఇన్ని నేను బాధపడడం నాకు ఇష్టం లేదు నా వెళ్ళి లేదన్నా ఓదు సో నేను వినడం ఎందుకు అనేసి నేను ఫోన్లు కొంచెం దూరం పెట్టి ప్రశాంతంగా ఉంటున్నాను ఇంటర్వ్యూ అడుగుదామని ఫోన్లు చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని పోయిందని పెట్టిరు ఇక అది అది తర్వాత నేను ఫోన్ ఎత్తట్లేదు అని మా తాత ఫోన్ చేసింది మా మమ్మీ చేసి శిర్షా ఇట్లా అయిందంటే ఎట్లా అని అన్నారు అంటే సరేలే అన్న మళ్ళా వన్ డేనేమో మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయింది వరంగల్ లో నేను ఆడికి పోయినా ఆడికి పోతే మా అమ్మ ఫోన్ చేసి ఏం శిర్ష కిడ్నాప్ అయినా అంటారు మధ్యలో ఎవరైనా ఎత్తుకుపోయారా అంటది మా తాతతోన ఫోన్ ఏం లేదు మమ్మీ ఇది కాదు ఇట్లా ఇట్లా నువ్వు పట్టించుకోకని చెప్పి ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుందాం అంటే వన్ డే అనుమకుండా పోయినా వన్ డే రెస్ట్ తీసుకొని ఇంటర్వ్యూలు ఇవ్వనందుకు ఇట్లా కానీ అది ఒక్క వీడియో అన్న చాలా మంది ఎంత టెన్షన్ పడ్డరు తెలుసా అన్న అసలు ఏ ఏడుస్తురు కొంతమంది ఫోన్లు అక్క నీకేమైంది అక్క ఎడు మేము వస్తామని ఏదైనా ఫేక్ న్యూస్ వేసే ముందు నేను ఒక్కదాని కాదు బాధపడి నన్ను అభిమానించే కొంతమంది బాధపడతారు ఫేక్ న్యూస్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకొని పెట్టాలి అసలు ఘోరం అసలు ఒక ఆయన ఉంటాడు నాగోల్లా అసలు నాకు ఫాదర్ లవ్ తెలియదు సో ఆయన ఫాదర్ లెక్క చూసుకున్నాడు ఆయన ఫోన్ చేసి అరే మమ్మీ ఏమైందిరా పోగొట్టుకోనా ఉంటారు నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా హైదరాబాద్ నుంచి అంటాడు ఏం లేదు ఇట్లా నేను బానే ఉన్నా అంటే ఇంకా ఇట్లా కండ నీళ్లు కడిసి ఏదో డల్లుగా మాట్లాడుతుంది ఇట్లా ఏ సరిగా కొంతమంది కావాలని సో బర్రెలక్క శిరీష ఎలక్షన్ టైంలో కొన్ని కోట్లు సంపాదించింది వందల కోట్లు సంపాదించింది సో కొత్త ఇల్లు కొనుక్కుంటుంది త్వరలోనే ఆల్రెడీ పొలం కూడా కొనేసింది అని చెప్పి కొన్ని నేనైతే వింటున్నా అంటే ఇప్పుడు జనాలు చాలా మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనట్లేదు అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ నుంచి పది రూపాయలు వచ్చినాయంటే నేను పది రూపాయలు ఇచ్చే శీర్షకండ్ ఎవరు చెప్పట్లేదు ఇయని వాళ్ళు అరే ఉండి ఉండి మా కళ్ళ ముందు సడన్ గా ఇంత ఎదిగిపోయింది కదా అని ఓర్వలేని వాళ్ళు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు సో అన్నారు కదా పొలం కొన్నది ఇల్లు కొంటుంది అని చెప్పేసి కోట్లు కోట్లు వచ్చినాయని అంటారు కదా ఆ రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ వచ్చి నా ముందుకు రండి నేను ఎక్కడ పొలం కొన్నా ఏ నా అకౌంట్స్ ఇన్నున్నాయి ఏ అకౌంట్స్ లో కోట్ల డబ్బులు పడ్డాయి క్లారిటీ నాకు ఇవ్వండి కోట్ల డబ్బులు పడ్డాయా నా ముందు రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చేస్తాను పక్కా ఇస్తాను ఇన్ని కోట్లు పడ్డాయని చెప్తున్నారు కదా ఈ రోజు ఒక వీడియో చేసిన యాభై లక్షల నుంచి ఒక కోటి దగ్గర పడ్డాయంట ఆ అన్న నా ముందుకొచ్చి నీ అకౌంట్లో ఈ అకౌంట్లో పడ్డాయి లేకపోతే నువ్వు ఈడ డాష్ నాకు క్లారిటీగా ఎన్ని చూయించమని చెప్పు ఎన్ని డబ్బులు వచ్చినా అన్ని డబ్బులు నేను అన్న చేతిలో పెడతాను యాభై నుంచి కోటి అన్నాడు కదా యాభై నుంచి కోటి వరకు అన్న చేతిలో పెడతాను నేను సో ఇలాంటి రూమర్స్ ఎట్లా చేస్తారంటే ఫేమ్ అవ్వాలి ఏ విధంగా అవ్వాలి ఫేమ్ అయిన వాళ్ళ మీద రూమర్స్ చేస్తే ఫేమ్ అవుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ అన్న ఉన్నాడు పల్లవి ప్రశాంత్ అన్న ఆయన గురించి పల్లవి ప్రశాంత్ అన్న తోపు పల్లవి ప్రశాంత్ అన్న మస్తు మంచోడని అని చెప్తే చూడరు పల్లవి ప్రశాంత్ అన్న గురించి బండారం బయట పెట్టిన బర్రెలక్కన అని ఒకటే తమ్ ఎగవాడు చూస్తారా లేదా చూడు ఎగ్జాంపుల్ నాదే తీసుకో బర్రెలక్క బండారం బయట పెట్టిన ఒక వ్యక్తి ఎగవాడి చూస్తారు బర్రెలక్క మంచి మనసు ఇంత మంచి మనసు కలదా అంటే చూడరు సో నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తేనే ఫేమస్ అవుతాం ఈ రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నదంటే నేను నన్ను తిడితే ఫేమస్ అవుతాం సో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ఫేమ్ అవ్వడానికి జనాలను కొంతమంది పిచ్చర్లను చేస్తున్నారు సో ఇప్పుడు ఒక చిన్న మాట అన్న మనం మనం కోట్లు కోట్లు పడితే ఐటీ వాళ్ళు రా అన్న రారా ఎంక్వైరీ చేయరా చెప్పు నాకు ఎయిట్ లాక్స్ పడగానే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది ఫ్రీజ్ చేసేసారు అకౌంట్ కూడా మార్చింది మార్చింది అంటే నాకు మూడు అకౌంట్లు ఉన్నాయి ఒకటి ఎలక్షన్ అకౌంట్ నాకు ఒక్క రూపాయి పడే నేను ఎలక్షన్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయాలి ఎలక్షన్ కమిషన్ కమిషన్ అంటే అంత ఈజీ కాదు వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు బ్యాంకు ద్వారా అన్ని ఎంక్వైరీ చేసి అమౌంట్ సరిపోతుందా అని ఎంక్వైరీ చేసి మనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మనం ఎలక్షన్లో ఎంత అమౌంట్ ఖర్చు అయింది ఎంత డబ్బు నాతో ఉంది ఎలక్షన్ అకౌంట్లో అన్ని వాళ్ళకు ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ ఉంటుంది వాళ్ళు అనలేదే నా దగ్గర ఇన్ని కోట్లు వాళ్ళు అన్న వాళ్ళు చెప్తారు కదా నేనేమన్నా మిస్టేక్ చేస్తే సో నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు కోట్లు కోట్లు వచ్చినాయి అనేది చాలా పెద్ద అబద్ధం సో ఈ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి నన్ను బ్లేమ్ చేయడానికి ఆడుతున్నటువంటి కొన్ని సో ఎలక్షన్ అయితే ఇంటికి వెళ్ళిన అయితే హైలైట్ ఏంటంటే కొంతమంది వీడియోల ముందె ఇట్లా అట్లా ఓవర్ యాక్షన్ చెప్పారు మొన్న మా ఇంటికి పోయి సంక్రాంతికి ముగ్గులేసి వాకిలు ఉడుస్తుంటే మళ్ళీ ఎప్పుడొచ్చిన పిల్ల అని వచ్చి పలకరిస్తున్నారు మా మమ్మ నేను ఇంకా కోపం ఇట్లా వస్తుంది అరే ఏంది వీడియోల ముందర ఇట్లా చెప్పారు మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి మాట్లాడుతున్నారని అని మేము వీడియోలు చూడలేము అనుకున్నారు చూసా చూసా నేను మాటలు అన్నా అన్ని అంటే వాళ్ళు వీడియో తీస్తున్నారు అనుకోలేదు ఏదో నార్మల్ గా నన్ను అలా మా ఊరు కాదంటే ఓటర్ ఐడి అదే ఊర్లో ఉంది కొంతమంది ఎగ్జాంపుల్ అన్నా ఊర్లల్లో ఉన్నారు తర్వాత వచ్చి సిటీలో సెటిల్ అయ్యారు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కాని ప్రతి ఇక్కడ సెటిల్ అయినాయి అట్లని ఆ ఊర్లో పుట్టలేదు నీది ఆ ఊరు కాదంట పుట్టు ఊరు ఒకటి ఉంటుంది అత్తగారు ఊరు ఒకటి ఉంటుంది తల్లిగారు ఊరు ఒకటి ఉంటుంది మనం ఒక ఊర్లో పుట్టినా వేరే ఊర్లో వచ్చి సెటిల్ అయిన ఊరు కూడా ఉంటుంది సో సరే నాది ఏ ఊరో పక్కన పెడితే నాకు నేను ఊపిరి పోసుకున్నది కూడా మరికలనే కదా ఆ ఊర్లో ఉండి నాకు రేషన్ కార్డు ఆనే ఉంది ఇల్లు ఉంది నాకు ఓటర్ ఐడి అక్కడే ఉంది నా స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అదే ఊర్లో అదే మండలంలో చదివిన ఊరు కాదని ఎట్లంటారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ఆ మీద మా ఊరు కాదంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తెలియలేదన్నది ఆ ఊరు కాదని సో కొన్ని ఎలక్షన్లు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు నా ఊరు కాదు ఈ ఊరు ఊరు అంటారు ఊరికి అన్నారు సో అంటే ఆ ఊర్లో ఒక అధికారంలో ఉన్న వ్యక్తికి ఆ ఊరు ప్రజలు ఎవరు అనేది కూడా తెలియలేని స్థితిలో ఉన్నాడా ఓటు వచ్చిండ్రు కదా నా ఇంటికి ఓటు అడగడానికి నాకు అప్పుడు లేకుండా మా అమ్మది మా నాన్నది ఏపించుకున్నారు కదా మరి మా ఊరు కాదని చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే మా కళ్ళ ముందర పెరిగిన ఒక అమ్మాయి ఇంత సడన్ గా ఎదిగిందంటే అదొక ఓర్వజాలని గుణం అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఏమర్థమైందంటే ఓరుస్తే అంటే ఎదిగితే ఓర్వలేరు అని అర్థమైంది బట్ ఎవరేమన్నారు ఏందన్నారు అనేది ఇక్కడ ఉండిపోయింది టైం వస్తుంది ప్రతి దానికి సో నేను అట్లని పగ సాధింపు అవి చెయ్యను నిదానంగా ఇది కదా నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పినా మళ్ళీ వాళ్ళతోనే ఒక వీడియో అనేది తీపిచ్చి ఆ రోజు నేను అలా చెప్పాల్సి వచ్చింది అనేది మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను అంత ఈజీగా నేను తీసి సముళ్ళు ముల్లుతోనే తీస్తా అంత ఈజీగా నేను మర్చిపోను ఏది కూడా శిరీష దగ్గర ఫుల్ పైసలు అవన్నీ పక్కన పెడితే బౌన్సర్ లో వేసుకుంది బౌన్సర్ వేసుకుని మొత్తం ఊరంతా షో చేస్తుంది తను అని చెప్పి కూడా బౌన్సర్లు అవసరమా అంటే తను ప్రజల కోసం పోరాటం చేస్తా అన్న వ్యక్తికి మరి బౌన్సర్లు ఎందుకు అని చెప్పి కూడా నెగిటివ్ స్ప్రెడ్ అయింది బౌన్సర్లు ఎందుకు అని అంటే యాక్చువల్లీ నేను ఒక ఒక విలేజ్కి వెళ్ళిన నేను ఉండేదే ఇంతున్నా బక్కగా ఈ చేయి పట్టుకొని ఇక్కడ గుంజుకోపోతాడు ఈ చేయి పట్టుకొని ఇక్కడ గుంజుకోపోతాడు నేను ఎక్కడ పోవాలి చెప్పు ఒక రోజైతే ఏడ్చిన ఒక ఊర్లో నాకు ఏం అర్థమైతలేదు మంది ఇట్లా ఎగబడిపోతురు మీనా ఒక అమ్మాయిని నాకంటూ మా మమ్మీ ఇంటికాడ చూసుకోవాలి మా తమ్ముళ్ళు సరుకులు కానీ అక్కడ వచ్చిన వాళ్ళకు ఫుడ్ అన్నీ చూసుకోవాలి నేను ఒక్కదాన్ని మా ఇనగల మా అత్తమ్మ మేమిద్దరం మిగతా చాలా మంది ఉన్నారు కానీ నాకు నేను నాకు ప్రొటెక్ట్ చేయడానికి మొత్తం ఒకటి ఆమె కూడా జనాలను పట్టలేకపోతుంది మీన పడుతున్నారు చేతులు అంటే వాళ్ళు కూడా అభిమానం మీదనే ఒక ఫోటో దిగాలని అక్కడ గుంజుతురు ఇక్కడ గుంజుతురు సో చాలా ఇబ్బంది అయింది అన్న అక్కడ సిచ్యువేషను సో నా పక్కన ఉన్నటువంటి ఒక అన్న అరే చెల్లె మనం కంట్రోల్ చేయలేము ఖచ్చితంగా బౌన్సర్స్ కావాలి నేను తీసుకొస్తా అని ఇద్దరు బౌన్సర్స్ని ఒక అన్న పెట్టిండు ఆ అన్ననే వెళ్ళండి చెల్లకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఒక వాళ్ళకు ఒక్కొక్కరిని కలిపేయండి మంది గుమ్మిగుడుతుడు తొక్కు తొక్కి చిన్నట్టు జరుగుతుంది సడన్ గా ఎవరికన్నా అయితే వరలక ప్రచారానికి వచ్చి ఇట్లా అయింది నాకు కూడా చెడ్డ వస్తుంది బౌన్సర్స్ ఉంటే టైంకి అంటే చూసుకోవడం వల్ల అది ఏదో విధంగా ఉంటది కాబట్టి ఇద్దరి బౌన్సర్స్ ను నాకు ఒక అన్న పంపించిండు ఇంకొకన్నా ఇద్దరు బాగుంటే ఆయన డబ్బులు పెట్టుకుని నాకు తీసుకొచ్చిండు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ఉపయోగపడి